పీకే బృందం నివేదికలపై నివ్వెరుపోయిన జగన్, వైసీపీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా సొంత పార్టీ నేతల నుంచి పీకే టీంపై ఎక్కువగా ఫిర్యాదులుండడంతో జగన్ పునరాలోచనలో పడుతున్నారు. పీకే టీం ఇప్పటికే 175 శాసనసభ నియోజకవర్గాల్లో సర్వేను పూర్తి చేసింది. పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తల గురించి ఆరా తీసింది. గత 3.5 ఏళ్లుగా పార్టీ నేతలు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల్లో వారికున్న పలుకుబడి, ఓటర్ల మనస్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం పీకే బృందం తెలుసుకుంది. అయితే పీకే బృందంలో సభ్యులు ఎక్కువగా ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరికి తెలుగు భాష రాదు, ఇంగ్లీషు హిందీల్లోనే సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జగన్ పాదయాత్ర పూర్తి చేసిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పీకే టీం ఇచ్చిన నివేదికలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఈ జిల్లాలో తన సమాచారానికి పీకే టీం ఇచ్చిన నివేదికలకు పొంతం లేకుండా ఉంది. అయితే వీరికి తెలుగు భాష రాకపోవడంతో పీపుల్స్ పల్స్ తెలుసుకోలేకపోతున్నారని కొందరు సీనియర్ నేతలు చెప్పారు. రాయలసీమలోని గ్రామాల్లో పీకే టీం వేసిన ప్రశ్నలకు వారేం సమాధానం చెప్పారో, వీరేం రాసుకొచ్చారో అన్న అనుమానం వైసీపీ ముఖ్య నేతల్లో నెలకొంది. దీనిపై స్థానిక నేతలను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థులు కేవలం పీకే రాసిచ్చిన ప్రశ్నలను పూర్తి చేసుకుంటూ వెళ్లారని, ఎక్కువగా ఇంగ్లీషు హిందీల్లోనే మాట్లాడుతున్నారని చెప్పడంతో వెంటనే జగన్ కు విషయం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో బృందంలో స్థానికులను నియమించుకోవాలని ప్రశాంత్ కిషోర్ కు జగన్ సూచించారట. లోకల్ బాయ్స్ దొరుకుతారని, యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్లను ఎంగేజ్ చేసుకోవచ్చని కూడా జగన్ చెప్పారట. అయితే వైసీపీ సర్వే నిర్వహిస్తున్నట్లు వారికి తెలియకుండా ఓ సంస్థ ద్వారా వెళ్లాలని గట్టిగా చెప్పడంతో ఇప్పుడు పీకే తన బృందంను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారట. మొత్తం మీద పీకే టీం ఇన్నాళ్లు చేసిన సర్వే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పాదయాత్ర తర్వాత అసలు విషయం బయటపడింది. దీంతో ఆంధ్ర, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలలో కొత్త రక్తంతో తన బృందం పదును పెట్టేందుకు ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటి చరిత్ర గల్లి టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.